చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు. ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు. పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా జగన్ లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. చంద్రబాబు నాయుడుని ఎవరు కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు. అదే నిజం అనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు. అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబు మీద విచారణను జరిపి ఆయన అవినీతిని నిరూపించింది, దోషులను అరెస్ట్ కూడా చేసింది. మరి ఈడీ అయితే బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే ఆనాటికే మోడీ గారికి కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టే సిబిఐ ఈడీ ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐకి ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విత్డ్రా చేశాడు. అంటే ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన ఈ వ్యక్తికి స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట, ఆధారాలు లభించినా అరెస్ట్ చేయకూడదట. కోర్టులు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును గాని ఒక గజదంగలముఠ వీరప్పను గాని ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లో మీడియా, ఎల్లో గజదంగల ముఠ వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యవస్థలో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మరొక విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ప్రజల్లోకి మీరు వెళ్ళి ప్రజలకు మీరంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ఉంది. బాబును సమర్థించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్నది ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేదవాడికి వ్యతిరేకంగా ఉండటమే అని చెప్పి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబుని సమర్థించడము అనంటే పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీతనాన్ని సమర్థించడమే అని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా చేయటమే,
బాబును సమర్థించడము అంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించడమే డెమోగ్రాఫిక్ ఇంబాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలని సమర్థించినట్టే అవుతుంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది బాబును సమర్థించడం అంటే కొన్ని వర్గాలు ఎప్పుడూ కూడా పేదలుగానే మిగిలిపోవాలని ఎప్పటికీ కూడా కూలీలుగానే మిగిలిపోవాలని పెత్తందారి భావజాలాన్ని సమర్థించినట్టే బాబును సమర్థించడము అంటే బాబు మనస్తత్వం ఎస్సీలల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా బీసీల తోకను కత్తిరిస్తాను అని అనే ఆ పెత్తందారి భావజాలాన్ని సమర్థించడమే ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి అర్థమయ్యేట్టుగా చెప్పగలగాలి ప్రజలందరికీ కూడా ఇక పొత్తుల విషయం చూద్దాం ఇక పొత్తుల విషయానికి వస్తే మన ప్రతిపక్షాలన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతా ఉన్నాయి ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే వారు ఎంతమంది వచ్చినా కూడా ఎంతమంది కలిసినా కూడా రెండు సున్నాలు కలిస్తే రెండు సున్నాలు కలిస్తే లేదా నాలుగు సున్నాలు కలిస్తే రెండు సున్నాలు కలిసినా నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నాయే ప్రజలకు వాళ్ళు చేసిన మంచి ఒక పెద్ద సున్నా కాబట్టి ఎన్ని సున్నాలు కలిసినా కూడా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే వారు మంచి చేసే ఉంటే వారి మీద వారికే నమ్మకం ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే